Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nenu chese prati business video kuda meer information miss kaakunda chudalante first skip cheyakunda video ni chudandi. Alage tappakunda na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. So friends, inko mukhyamaina vishayam endante edanna business start cheyali ante four important things anedi manam chusukovali. Vatlane endante four p's antaru anamata. Ante first place, product, price, promotion. Four pillars of a successful marketing strategies anamata. So meer ye business ni start cheyalanna ee four things ni drushtilo pettukoni business ni anedi start chesthe successful anedi avutaru. So mottamodataga nenu cheppindi endante place ante meer edana business ni start cheyalante mukhyanga meer enchukune place anedi chaala important thing anamata. Ante బిజినెస్ లొకేషన్లోనే మీరు బిజినెస్ని ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాలో బిజినెస్ని అనేది స్టార్ట్ చేయాలి. దీన్ని ప్లేస్ అంటారనమాట. అలాగే ప్రోడక్ట్ అంటే మీరు ఎంచుకునేటటువంటి ప్రోడక్ట్ అనేది మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా. సో ఒకవేళ మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారా లేదా అనేది నెక్స్ట్ థింగ్ అనమాట. అలాగే ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ని డిసైడ్ చేసుకొని మీరు ప్రోడక్ట్ని అనేది పర్చేస్ చేసుకోవాలి. అంటే మీ లోకల్లో చాలా తక్కువ ప్రైస్కే మీకు ఆ ప్రోడక్ట్స్ అనేది దొరుకుతాయి అంటే దానికంటే హయ్యెస్ట్ ప్రైస్లో మీరు మార్కెట్లో రిలీజ్ చేస్తే ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వదు. అంటే ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రమోషన్. సో మంచి ప్రోడక్ట్ని తెచ్చారు, మంచి లొకేషన్లో ఆఫీస్ ఓపెన్ చేశారు, మంచి ప్రైస్లో మీకు ప్రోడక్ట్ అనేది దొరికింది, ప్రమోషన్ ఎలా చేయాలి? సో మీ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది అనేది ఎలా తెలియాలి? ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నది అనే విషయం అందరికీ తెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు. సో అదే ప్రమోషన్ ఎలా చేయాలి, ఆ ప్రమోషన్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే పాంప్లెట్స్ కావచ్చు, అలాగే బ్రోచర్స్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, అలాగే యూట్యూబ్లో యాడ్స్ కావచ్చు, టీవీ ఛానల్స్లో యాడ్స్ కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు. ఇలాగా ఓవరాల్గా మీరు పబ్లిసిటీ చేసిన తర్వాత బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీన్నే ప్రమోషన్ యాక్టివిటీస్ అంటారనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక బాగా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్ దగ్గర అలాగే గ్రౌండ్స్ ఉంటుంది కదా, అటువంటి ఏరియాలో కియస్ వేసుకుంటారు, ఒక టెంట్ లాగా వేసుకొని అక్కడ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తుంటారు. సో ఈ విధంగా ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఫోర్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనం బిజినెస్లోకి వెళ్ళిపోతామా? సో నేను ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఏంటి, అసలు బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ని ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది టోటల్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా పౌడర్స్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో మనకి దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా పల్వనైజర్స్ అనేది, మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయి అనమాట. సో ఈ నేను చెప్పబోయే ఈ మిషన్స్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతాయి, అలాగే ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు. కేవలం 2 HP మోటార్తో ఇవి రన్ అనేది అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే మిషనరీస్ వచ్చేసి కేవలం 10 inches సైజులో ఉంటాయి, అలాగే 18 inches సైజులో ఉంటాయి అనమాట. ఈ మిషన్ సైజుని బట్టి మీకు ప్రైజెస్ అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది, అలాగే మిషన్ కెపాసిటీని బట్టి కూడా మీకు ప్రైజెస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతాయి. సో ఈ 10 inches మిషన్ విషయానికి వస్తే మీకు 2 HP మోటార్ అనమాట. ఇది డొమెస్టిక్ బిజినెస్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఇంట్లోనే ఈ మిషన్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఇది పర్ అవర్ వచ్చేసి 20 kgs మసాలా పౌడర్ అనేది ఇవ్వగలదనమాట. అలాగే 18 inches మిషనరీ కూడా మీకు 2 HP మోటార్తోనే ఉంటుంది. ఇది కూడా మీకు ఇంట్లోనే రన్ అనేది అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు పర్ అవర్కి వచ్చేసి 30 kgs నుంచి 40 kgs వరకు మీకు పౌడర్ అనేది ఇవ్వగలదన్నమాట. సో ఈ విధంగా మసాలా పౌడర్సే కాకుండా పిండిలు అంటే రాగి పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, శనగ పిండి, ఇటువంటి పిండ్లనన్నీ కూడా మీరు ఆడిచ్చి మిషన్లో డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు అనమాట. డైరెక్ట్గా అంటే వచ్చిన కస్టమర్స్ని పిండి వేయకుండా మీరు ఒరిజినల్గా అంటే కారపొడి కావచ్చు, ధనియాల పొడి కావచ్చు, అలాగే పసుపు పొడి కావచ్చు, ఇటువంటి అవన్నీ కూడా ఎటువంటి కల్తీ అనేది లేకుండా మీరు ఒరిజినల్ పౌడర్స్ని వేస్తూ మసాలా పౌడర్స్ని సేల్ చేయొచ్చు. అలాగే నేను చెప్పినటువంటి ఈ గోధుమ పిండి కావచ్చు, అలాగే రాగి పిండి, శనగపిండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ అంటే ఎటువంటి కల్తీ అనేది లేకుండా
నీట్గా ప్యాకింగ్ చేసి మీరు కస్టమర్కి సేల్ చేస్తే చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా మీరు ఒకే చోటు అంటే ఒరిజినల్గా మీ మీద నమ్మకం కలగాలంటే ఏ బిజినెస్ అన్నా కానీ ఖచ్చితంగా కస్టమర్ అనేది మిమ్మల్ని బిలీవ్ చేయాలి. అలా బిలీవ్ చేస్తే రిపీటెడ్ కస్టమర్ అనేది మీ దగ్గరకు వస్తాడు. సో అలాగే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా కానీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ క్వాలిటీ అంటే ప్రోడక్ట్లో ఎటువంటి కల్తీ చేయకుండా నీట్గా ప్యాకింగ్ చేయడం కానీ, అలాగే ఈ పొడుల్లో ఏదన్నా అంటే డస్ట్ కానీ ఇటువంటివి చేరకుండా, అదర్ పొడులు మిక్స్ అవ్వకుండా మంచి క్వాలిటీతో మీరు ఇటువంటి మసాలా పౌడర్స్ అలాగే పిండిలు ఇవన్నీ కూడా నీట్గా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఎక్కడో చెన్నై, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ఈ పౌడర్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఎంత బిజినెస్ అనేది ఉంది ఒక్కసారి ఆలోచించి. ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రాల్లో ఇటువంటి పౌడర్స్ని సేల్ చేస్తున్నారంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పౌడర్స్ని పర్చేస్ చేసుకొని మన ప్రాఫిట్ని మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. సో ఇలా ఒకసారి మీరు గమనించండి, కావాలంటే మన కిరాణా షాప్స్లో కావచ్చు, హోల్సేల్ షాప్లో కానీ వెళ్ళి ఒకసారి మసాలా పౌడర్స్ ప్యాకెట్స్ తీసుకోండి. అవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది ఒక్కసారి డీటెయిల్స్ అనేవి చూడండి. ఒక చెన్నై ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి అవన్నీ కూడా మన రాష్ట్రాలకి మార్కెటింగ్ చేస్తున్నారు. అదే మన లోకల్లో మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి ఒరిజినల్ పౌడర్స్ని, ఒరిజినల్ మసాలా పౌడర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ టేస్ట్ చూపిస్తే ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించిన రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మిర్చి పౌడర్ అనేది తయారు చేసుకోవాలనుకోండి, మనం గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తే చాలా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ మిర్చీస్ అనేది మీకు దొరుకుతాయి. సో ఇలాగా గుంటూరు దగ్గర నుంచి బల్క్ క్వాంటిటీలో మిర్చీస్ని పర్చేస్ చేసుకొని మీరు మంచి క్వాలిటీగా పౌడర్ని రెడీ చేసి ఒకసారి సేల్ చేసి చూడండి, మీకే ఐడియా వస్తుంది. అంటే దీనికి మళ్ళీ ఇంకొక విషయం ఉంది, మీరు నార్మల్ ప్యాకెట్స్లో సేల్ చేస్తే కొనడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదే అట్రాక్షన్ ఉన్నటువంటి మంచి బ్రాండ్ ఉన్నటువంటి ప్యాకెట్లలో మీరు సేల్ చేస్తే సేల్స్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందర తక్కువ క్వాంటిటీతో పౌడర్స్ అనేది తయారు చేసి ఫస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో, మీ రిలేటివ్స్కి అనేది ప్రొవైడ్ చేయండి. ఒకసారి ఆ క్వాలిటీని టేస్ట్ చేయనివ్వండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆటోమేటిక్గా రిపీటెడ్ ఆర్డర్స్ అనేది వస్తుంటాయి. సో ఇలాగా ఒక 4-5 పొడులతో అంటే ఒక కారపొడి, పసుపు పొడి, ఇంకొక 2 రకాలు ఏదైనా పౌడర్స్ని తీసుకొని ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేయండి. అలాగే గోధుమ పిండి ఎక్కువగా ఇంట్లో ఈవినింగ్ పూట ఎక్కువగా చపాతీలని యూస్ చేస్తుంటారు, అలాగే మార్నింగ్ టైమ్స్. సో ఇట్లాగా చపాతీకి అవసరమైనటువంటి గోధుమ పిండి ఒరిజినల్ పౌడర్స్ని మీరు సప్లై చేస్తే ఎక్సలెంట్గా బిజినెస్ అనేది రన్ అవుతుంది. కానీ బిజినెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కల్తీ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కసారిగా బిజినెస్ అనేది పడిపోతుంది. నమ్మకం మీద మీరు మంచి క్వాలిటీతో పౌడర్స్ని సప్లై చేస్తూ నీట్గా మెయింటైన్ చేస్తూ మంచి అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో మీరు సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ పౌడర్స్ని మనం తయారు చేయడానికి అవసరమైనటువంటి ఆల్ మిషనరీస్ ఒక కంపెనీ దగ్గర మీకు దొరుకుతాయి. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబరు, ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కంపెనీ పేరు వచ్చేసి లక్ష్మీ 4 మిల్ అనమాట. సో ఈ కంపెనీ ఆల్ మిషనరీస్, పల్వనైజర్స్ని అన్నిటినీ కూడా లక్షల్లో తయారు చేసి త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అటువంటి కంపెనీలో చాలా మోడల్స్ అయినటువంటి మిషనరీస్ అనేది ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి మిషనరీస్ కంపెనీ దగ్గరికే వెళ్ళి సెలెక్ట్ చేసి పర్చేస్ చేసే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో నేను ఇందివక్క చెప్పినటువంటి మిషన్స్ అంటే 10 ఇంచెస్ to 18 ఇంచెస్ మిషనరీ వచ్చేసి కేవలం 25,000 to 30,000 మధ్యలో మీకు ఉంటాయన్నమాట. ఇనిషియల్గా మీరు అటువంటి మిషనరీస్ని పర్చేస్ చేసి అటువంటి మిషన్లో మీరు ప్రోడక్ట్ అనేది తయారు చేసి డెలివరీ ఇచ్చి బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత 50,000 నుంచి ఇంకా ఎక్కువ కెపాసిటీ మిషనరీస్ ఉన్నాయన్నమాట. అటువంటి మిషనరీస్ని పర్చేస్ చేసి మీరు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ మసాలా పౌడర్స్ని ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కవర్స్ని పర్చేస్ చేసుకొని మీరు ఈ పొడుల్ని తయారు చేసి ఆ కవర్స్లో మీరు ప్యాకింగ్ అని చేసి బిజినెస్ని ఈజీగా రన్ చేయొచ్చు. సో ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫుడ్ లైసెన్స్ అంటే FOS COS లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. ఈ లైసెన్స్ కావాలి అంటే డైరెక్ట్గా మేము కూడా అప్లై చేసి మీకు
ప్రొవైడ్ చేస్తాము. సో డైరెక్ట్గా మా ఏజెంట్ ద్వారా మీకు ఫుడ్ లైసెన్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీరు ఎటువంటి ఫుడ్కి సంబంధించిన బిజినెస్ని చేయాలనుకున్నా కానీ ఫుడ్ లైసెన్స్ మొత్తం కూడా మేమే అప్లై చేపిస్తాము. సో దానికి ఇనిషియల్గా కాస్త ఎక్స్పెన్సెస్ అనేది అవుతాయి. సో ఈ విధంగా మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ బిజినెస్లో ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేసి మన లోకల్లో పౌడర్స్ని మసాలాస్ని సేల్ చేస్తున్నారంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ ప్రాఫిట్లో కలిసి ఉందంటే ఒకసారి ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఆలోచించండి. మినిమం ప్రాఫిట్ వచ్చేసి మీకు 60% నుంచి 70% వరకు మీకు ఈ మసాలా పౌడర్స్లో కావచ్చు, అలాగే పిండిలు సేల్ చేయడంలో మీకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే కావాల్సిన మిషనరీస్ కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కవర్స్ కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను. లైసెన్స్కి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే లైసెన్స్ మేమే ప్రొవైడ్ చేసి హెల్ప్ అనేది చేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మిషనరీస్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మీకు మిర్చి యార్డ్ వచ్చేసి గుంటూరులో ఉంది. అలాగా ఎక్కడెక్కడ మీకు తక్కువ ప్రైజ్లో మెటీరియల్ దొరుకుతుంది అనేది తెలుసుకొని మీరు బల్క్ క్వాంటిటీలో ప్రోడక్ట్ని పర్చేస్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే విధంగా షేర్ అనేది చేయండి. అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్లే మరొక వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, బూస్టప్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.